వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రత్యేకించి మీ పార్టీ పైన విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా మీ మేనరుడు కూడా దీంట్లో ఉన్నాడన్నటువంటి విమర్శల్ని నిన్న అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆరోపణలు చేశారు. దానికి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి గంజాయి డ్రగ్స్ వినియోగించినప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళు దొరికినప్పుడు తెలంగాణలో కలకలం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రధానమంత్రికి హోమ్ మంత్రికి సిబిఐకి ఈడికి ఎన్సీబీకి డిఆర్ఐకి పదే పదే రాతపూర్వకమైన ఫిర్యాదులు చేస్తే కూడా స్పందించకపోతే తెలంగాణ హైకోర్టులో 2017 లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫైల్ చేసి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలో విచారణ చేస్తే నిజమైన నేరగాళ్లు తప్పించుకుంటున్నారు ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గుడంబ తయారీదారులను అదే విధంగా లేట్ నైట్ వైన్ షాపులు నడుపుకునేటోళ్ళని నియంత్రించడం తప్ప వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు కాబట్టి ఈడి ఎన్సిబి డిఆర్ఐ సిబిఐ వీళ్ళందరిని కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసి తద్వారా విచారణ చేసి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ మాదక ద్రవ్యాల అమ్మకము వినియోగం మీద చర్యలు తీసుకోవాలని కొట్లాడింది నేను కోర్టు నుంచి ఈడీకి మొత్తం సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించింది నేను నా ఫిర్యాదుతోనే కోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి 2017 లో సేకరించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి బదిలీ చేయమన్నారు ఇప్పటివరకు చేయలే అందులో ప్రధానంగా ముద్దాయిల దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ డిజిటల్ డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇప్పించినాం ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపులలో కానీ ఈ డిజిటల్ డేటాలో ఏదైతే సమాచారం నిక్షిప్తమై ఉన్నదో ఈ సినిమా ఇండస్ట్రీ మీద 2017 వరకు టిఆర్ఎస్కు పట్టు లేదు ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు పట్టు సాధించాడు మీరు చూడండి అంతకంటే వెనక్కి ఏ సినిమా వాళ్ళు కేటీఆర్ కు పరిచయం లేదు 2017 లో డ్రగ్స్ ఎప్పుడైతే వచ్చి సినిమా సెలబ్రిటీస్ ఎప్పుడైతే కేసులు ఇరుక్కున్నారో అప్పటి నుంచే కేటీఆర్ కు సినిమాలు ఉండే వాళ్ళందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి అంటే ఈ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకి అవసరమైన అన్ని అవసరాలు తీర్చుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్నారు ఇక మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు మేము ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టడంతో ఆల్రెడీ ఈడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసింది నెక్స్ట్ ఇవాళనో రేపో నేను కూడా ఫైల్ చేయబోతున్నా ఇప్పుడు కోతి కొబ్బరిసిప్ప దొరికినట్టు వాడు ఓడో ఒకడు ఉన్నాడు వాళ్ళ దగ్గర కాపలాదారు వాళ్ళ ఎంగిల్ మెత్తులకో లేకపోతే తినేసిన బొక్కలకో ఆశపడేటోడు ఓడో ఉన్నాడు వాడు వాడు మాట్లాడినంత నాకు తెలియదు 2 రోజుల నుంచి నేనేదో ఇక్కడ ఢిల్లీలో మా పార్టీ సమావేశాలు మా నాయకుని కలిసేది దాంట్లో నేను కొంచెం బిజీగా ఉన్నా నేను ఇప్పుడు ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఏదైతే పబ్బు మీరు దాడి చేసిండ్రు మీరు 24 గంటలు మద్యం సరఫరాకి మీరు అనుమతి ఇచ్చిందా లేదా ఎక్కడైనా రాత్రి 11:30 తర్వాత బార్లు కానీ వైన్ షాపులు కానీ ఏవైనా ముయ్యాలి 24 గంటలు మద్యం అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చింది మీరే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది మీరే అక్కడ డ్రగ్స్ వాడినరా ఇంకోటి వాడినరా తేల్చాల్సింది మీరే అక్కడ రేడ్ వేసి పట్టుకున్నది మీరే అందులో 165 మంది ఉన్నరా 142 ఉన్నరా లేకపోతే మీరు కొంతమందిని తప్పించిందా కొంతమంది పేర్లు పొందుపరచడం కానీ లేకపోతే తొలగించడం కానీ చేసిందా మాకు తెలియదు అందులో మీరు రాసిన దాంట్లో సూదిని ప్రణయ్ రెడ్డి అని ఉన్నాడని మీరే చెప్పారు అతను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రాత్రి 2 గంటలకు తీసుకెళ్తే పొద్దుగాల 9కో 10కో ఎప్పుడో ఇచ్చిపెట్టారని చెప్తారు మేము ఇవ్వరమన్నా మా కుటుంబ సభ్యులం కానీ నేను కానీ మా వాడు ఉన్నాడు అతన్ని విడిచిపెట్టండి అని మేమేమన్నా అడిగినామా అతన్ని తప్పించమని మేమేమన్నా మిమ్మల్ని ఒత్తిడి చేసినామా మీరే పట్టుకపోయారు మీరక్కడ వాళ్ళ నుంచి నమూనాలు సేకరించడానికి అవకాశం ఉండే 142 మందిని మీరు ముద్దాయిలుగా చూపించినప్పుడు 142 మందిని గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ తీసుకెళ్లి వాళ్ళ వెంట్రుకలు వాళ్ళ రక్తము వాళ్ళకి సంబంధించిన నమూనాలు సేకరించి ఎవరెవరి మాదక ద్రవ్యాలు వినియోగించినరో ల్యాబ్లకు పంపించి పరీక్షలు చేసే అధికారము అవకాశం మీ చేతిలో ఉండే ఉదయం 10 వరకు పెట్టి ఎవరిని నమూనాలు సేకరించకుండా
अंदर विदल दी वनकाल उ कुट्र को आलोचन निजंगा एवरैते ड्रग्स विनियोगिंचिनरो ई नमूनालु सेकरिस्ते वाळ्ळु पट्टुबड़तारु काबट्टि वाळ्ळनि राष्ट्र प्रभुत्वं कापाडालनि केटीआर गारु अधिकारुलकु फोन चेसि चूसि चूडनट्टु कोम्मनि अंटे आ अधिकारुलु इप्पुडु मोत्तं मीडियाकु तेलिसिपोयिंदि प्रतिपक्षालकु तेलिसिपोयिंदि मोदटि नुंचि रेवंत్ రెడ్డి గారి కేసులు ఫాలో అప్ చేస్తుండు మా మీద ఒత్తిడి ఉన్నది మేము ఎవర్ని పంపించే పరిస్థితి లేదని ఆ ప్రత్యేక అధికారి కేటీఆర్ కు చెప్పిందా లేదా నేను అడిగేది ఏందంటే నా తమ్ముడు ఉండని నా బిడ్డ ఉండని నా కొడుకు ఉండని నా మేనల్లుడు ఉండని నిన్ను శిక్షించొద్దని ఎవడన్న అడిగిందా వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినామా ఇవాల కూడా నేను చెప్తున్నా మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి ఇయాలడు కూడా మా పిల్లలు ఎవరెవర్ మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్ట్ నేనే ఎంబడుండి నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా గాంధీ నిమ్స్ ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్ మా పిల్లలందర్నీ తీసుకొచ్చి లైన్ లో నించోబెట్టి వెంట్రుకలు అదే విధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా మీరు నేను వేరే కండిషన్ కూడా పెట్టలే అన్కండిషనల్ గా మా కుటుంబ సభ్యులు మా బంధువులు ఎవరున్నా ఇయాల నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకున్న నా బంధువు అన్నావు కదా ఎస్ ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను నేను పబ్లిక్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను నేను డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను నేను టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పబ్ల కల్చర్ కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను నాకు నైతిక బాధ్యత ఉన్నది నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకునో వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గుదేచు ఈ 142 మందిని నీకు రిడండెడ్ గా దొరికింది అంటున్నావు పోలీస్ స్టేషన్ కొట్టకపోయినో వాళ్ళ నమూనాలు సేకరించుకుంటూ ఇడిచిపెట్టినామంటే దీంట్లో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరో ఉన్నారు వాళ్ళు డ్రగ్స్ వినియోగిస్తున్నారు కాబట్టి శాంపిల్స్ తీసుకుంటూ వాళ్ళు దొరికిపోతారని చెప్పి అందరినీ కతకత బయటికి పంపించి ఇవాళ మాలాకటోళ్ళ మీద ఆరోపణ చేసి శునకానందం పొందుతున్నారు నా బంధువు అని నువ్వే అంటున్నావు అందులో దొరికిందా నువ్వే అంటున్నావు నిన్ను విచారణ చేయొద్దని ఏ గాడిద అడ్డం పడ్డది ఈ గాడిదలకు ఆరోపణ చేసే ముందు ఆలోచన చేయాలి బుర్ర ఉపయోగించాలి మేము ఎవరన్నా నీ దగ్గరికి వచ్చినామా ఇడవమని ఇప్పుడు కూడా చెప్తున్నా నేను స్పష్టంగా మా పిల్లల మీద ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో మేము నమూనాలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం మా పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ముందా నమూనాలు సేకరించి విచారణ చేయడానికి అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా మీరు ఎన్కడికేవడో యుద్ధం చేయడానికి సికండీని అడ్డం పెట్టుకున్నాడంట సికండీలను అడ్డం పెట్టుకోకు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా వాళ్ళని అడ్డం పెట్టుకో నాతో నేంద్రా రాజకీయం చేసే చిల్లరనాయలరా ఆ పిల్లల్ని ఏంది వాళ్ళు చదువుకున్న పిల్లలు నువ్వు 24 గంటలు పప్పు పర్మిషన్ ఇస్తే ఎక్కడైనా పార్టీకి పోతే డ్రగ్స్ తీసుకునేటోడు ఉంటాడు మందు తాగేటోడు ఉంటాడు భోజనం చేసేటోడు ఉంటాడు లేకపోతే మిత్రులు రమ్మంటే పోయేటోడు ఉంటాడు డ్రగ్స్ ఎవడు వాడిండు మంద ఎవడు తాగిండు భోజనం ఎవడు చేసిండు ఏం తినకుంటే ఎవడు ఉన్నాడు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ నీ చేతికి దొరికినప్పుడు ఆ విచారణ చేయకుండా వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టావు నేను అడుగుతున్నా ఇవాళ చివరికి మీ చేతగాక మీ తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి మీ డ్రగ్స్ దందాలను ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు మా పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంద్రా రాజకీయం మీకు మా పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తాం విచారణ సంస్థకు దమ్ముందా కేసీఆర్ నీ కొడుకుని అప్పచెప్తావా కేసీఆర్ సూటిగా సవాల్ విసురుతున్నా నా మేనల్లుడు అని చెబుతున్నా మా బంధువును తీసుకొచ్చి అన్ని నమూనాలు నేను ఇప్పిస్తా కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉందా నీ కొడుకును పంపిస్తావా రక్త నమూనాలు వెంట్రుక నమూనాలు విచారణ చేయడానికి అవసరమైన నమూనాలు నీ కొడుకు కేటీఆర్ తో ఇప్పించే చిత్తశుద్ధి కేసీఆర్ కుందా నేను సవాల్ విసురుతున్నా ఇక 100 చర్చలు వద్దు మా పిల్లల మీద మీకు ఎవరు అనుమానం ఉందో అందరు నమూనాలు 24 గంటల్లో నేను ఇప్పిస్తా నేను సూటిగా కేసీఆర్ అడుగుతున్నా నీ కొడుకు కేటీఆర్ ను నమూనాలు ఇప్పించడానికి నువ్వు పంపించు కుల్లం కుల్లా తేల్చుకుందాం ఎందుకు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చెత్త నీచ రాజకీయాలు లఫుట్ మాటలు పాత సినిమాలు రావుగోపాలరావు మీకు తెలుసు కదా స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోయి అడ్డం పెట్టుకొని రాజకీయ ఇవన్నీ కిడ్నాప్ దందాలు లేకపోతే అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసాడు ఇట్లాంటి బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డి పడడు నువ్వేం పీకలేవు అన్ని విచారణలకు మేము సిద్ధంగా ఉన్నాము ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళని ఎందుకు నా కోసం రోడ్డు మీద ఏడుస్తావు
నీ నిజంగానే ఏం కావాలో చెప్పు, వాళ్ళ చేత నమూనాలు ఇప్పిస్తా. రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రతి కుటుంబ పెద్ద కొట్లాడాల్సిన సందర్భము. పంజాబ్ లో ఏ విధంగా అయితే యువత నిర్వీర్యం అయిపోయి ఆ రాష్ట్రం అధోగతి పాలైందో, తెలంగాణను కూడా మరో పంజాబ్ గా డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ ప్రాంతాన్ని మార్చడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు పచ్చిగా దొరికిపోయినప్పుడు పసిపిల్లల్ని అడ్డం పెట్టుకొని దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేము నిష్పక్షపాతమైన విచారణ నేను డిమాండ్ చేస్తున్నా, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మా పిల్లల మీద చేస్తున్న ఆరోపణని ఈడీ ఎన్సీబీ డిఆర్ఐ సిబిఐ సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించండి. ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఎంపీగా సంతకం పెడతా, పిసిసి అధ్యక్షుడిగా సంతకం పెడతా. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ కొడుకు పట్ల నీకు అనుమానం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి, ఈ విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.